విషయంలో జరిగింది పొరపాటు. దానివల్ల భాస్కర్ కి అయ్యింది తలపోటు. ఇంకెందుకు ఆలస్యం? చూసేదా మై స్కిట్. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ లాంగ్ తా సమాపి. నేను శివాజీ సినిమాలో డ్రెస్ తీసుకురండి అంటే చార్మినార్ దగ్గర సెంట్లమ్మతో చూసావా? కరెక్ట్ గా సెట్ అయ్యా. ఇంకోటి కవాలి పోటీలకు వెళ్తానని అడుగుతున్నాడు ఎవడో పిలిచి. పువ్వులే నవ్వానా? లేదు, పువ్వులా నవ్వావు. అది ఏ పువ్వు? ఎర్రి పువ్వు. ఎర్రి పువ్వు దేవి, నాతో ఒక్కసారి జత కట్టు. నీకే జతలు జతలుగా ఉన్నారు, ఎక్కడ జత కట్టాలి? ఎంత కాలం చిత్రం చూస్తుంట? పాపులు వచ్చే టైం ఉంది, బయటికెళ్ళు. పాపులు ప్రవేశపెట్టండి. సార్ ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చాను సార్? నరకానికి వచ్చావు, చచ్చిపోయావు. నేనే తప్పు చేశాను సార్, చిన్న చీమ కూడా ఆడి చేయను. మా దగ్గర డేటా ఉంది, ఏదో ఫోటో తీ. ఎవరి ఫోటో పట్టుకొని ఎవరిని అంటున్నారు సార్ మీరు? అది నేను కాదు. వేరే వాడిని తీసుకురాబోయి నేను తీసుకొచ్చారు. నన్ను ఎలా తీసుకొస్తారా? నా శవంలోకి నన్ను పంపించండి. శవం కాలం పెట్టేసిన అంత అందమైన శవాన్ని ఎలా ఎలా కాళ్ళు పెడతారా? ఏం టెన్షన్ పడకు, కొంచెం కూల్ అవ్వు. సేద తీర్చడం కోసం నీకు రంబ లాంటి ఒక రంబని పిలిపిస్తా. ఎవరు అక్కడ? రంబని పిలిపించండి. ఎవర్రా? ఎవరు? రంబ సేద తీరు. జంబలకి పంపని తీసుకో. రమ్మని రమ్మని చెప్తావేరా నాకు? మానవ నువ్వు అను, నిన్ను మేఘాల పైన పడుకో పెడతాను. అవసరం లేదు, నాలుగు రోజులు ఉంటే నిన్నే పాడ మీద పడుకో పెడతాను. నీకోసం నేను మేఘాలు చీల్చుకుంటూ వచ్చాను తెలుసా? లేదు, మేఘాలు నిన్ను చీల్చుకుంటూ వెళ్ళాయి. అదేలా, జుట్టు మొత్తం పోయింది కదా. నువ్వే మాట్లాడాలి ముందు జుట్టు గురించి. నీకోసం ఏం పెట్టుకుందో చూడ. ముక్కులు ఏంటమ్మా అది? ముక్కుడుకా? ముక్కుడుకా? ముందు యాపిల్ పెట్టు, మొహం కడుకు, తర్వాత ముక్కు పొల పెట్టొద్దు. రంబా డోంట్ వెరీ, యు గో, ఐ కమ్. రంబా కొంచెం డైటింగ్ చేసి అలా అయింది, ఇప్పుడు ఊర్వశి లాంటి ఒక ఊర్వశి వస్తుంది, మామూలు కూడా కింద పడి వస్తావు. పిలిపించండి. అర్జెంటుగా దాక్షాకాయలు, బత్తాకాయలు, యాప్లికాయలు, ఒక పాల ప్యాకెట్ కావాలి నాకు. ఎందుకు? పెద్ద ఆసుపత్రిలో పేషెంట్ రాకుంది, దీన్ని తీసుకొచ్చి పలకరించాలంటావేంట్రా? ఈ అన్నం చూస్తే వాయోనా లేదా? వాయోలా లేదు, ఇది ఈ చక్కని చుక్కని కనిపించట్లేదా? చుక్కలా లేదులే, కానీ దీన్ని వెనక పంపిపోయి. ఇవన్నీ కాదు, వెనక లాంటి అమ్మాయి పిలిపించండి. మానవా మానవా ఏమి కోరిక, చెప్పవా చెప్పవా జాగ చేయక. ఎవరది? ఎవరో నాయనక. ఊర్లో ఉన్న మేకలన్నీ ఒకేసారి మింగిస్తున్నట్టుంది. నాకు అవసరం లేదురా వీళ్ళంతా, నన్ను భూలోకానికి నా శవంలోకి నన్ను పంపించేయి. జీవితాశయం ఏంటి? జబర్దస్త్ లో చేయాలి. ఆ జబర్దస్త్ మీడియా పంపిస్తాను, వాళ్ళ ఆత్మలోకి వెళ్ళిపో. మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, అందుకే మూడు నెలలు పక్కన పెట్టావ్. చూడు జబర్దస్త్ లో మా గురువు గారు దండం పెడతారు, ఈయన ఆత్మలోకి వెళ్ళి సూపర్ గా ఉంటావు. మా అమ్మ నేను బాగున్నాయో? ఏమయ్యా ఆయనలో ఉంటే ఏమైంది? నీకు తెలియదు ఆయన గురించి? చెప్పు. ఏంటి? నేను చెప్ప, నువ్వే చెప్పు, మళ్ళీ నన్ను కొట్టిద్దావనే. ప్రపంచంలో మెగాస్టార్ చూసావు, సూపర్ స్టార్ చూసి, నీ జీవితంలో ఎప్పుడైనా కామెంట్ స్టార్ చూసావా? పిలిపించండి మా గురువు గారిని. అన్నం తినక్కర్లే, కామెంట్లు తిని బతకొచ్చు గురుగారి ఆత్మలోకి వెళ్తే. ఇవన్నీ వద్దులే గారి, జబర్దస్త్ లో ఒక పాపులర్ యాక్టర్ ఉన్నాడు, ఇస్మార్ట్ ఇమాన్యుల్. ఇమాన్యుల్ అంటే మళ్ళీ చిత్రం చూడని మళ్ళీ అడిగితే నన్ను ఎవరి బాడీలో పంపిస్తా? అదే చెప్పు. ఎవరి బాడీలోకి వెళ్దావు? నీకు నచ్చిన బాడీలోకి నువ్వు వెళ్ళు. వెళ్తానన్నగా బాడీలోకి వెళ్ళు. ఉండడానికి నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. సరోజా గారు బిస్కెట్ ఎలా అనిపించింది? చాలా కలర్ఫుల్ గా ఉంది. సో రంబా, ఉర్వశి, మేనక ఒకరిని మించి ఒకరు ఉన్నారు. సో వాళ్ళతో చాక్లెట్ పై డాన్స్ చాలా బాగుంది, కలర్ఫుల్ గా ఉంది, చాలా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది.
మానవ్ గారు ఎక్స్ట్రా నది చాలా బాగుంది చాలా కలర్ఫుల్ గా ఉంది ఫెంటాస్టిక్ భాస్కర్ గారు 350th ఎపిసోడ్ ఈ రోజు ఎలా అనిపిస్తుంది జబర్దస్త్ గురించి అడగడం చెప్పుకోవడం మన కన్న తల్లి గురించి చెప్పుకోవడం అంటే దాని గురించి అడగొద్దు జబర్దస్త్ అంటే మదర్ దట్స్ ఇట్ నాకు అవకాశం ఇచ్చిన రాఘవ గారికి విద్య నేర్పించిన చంటి గారికి జీవితాంతం రుణపడి ఉంటా జనాలకు తెలిసేలా చేసిన మాత్రం మా రోజమ్మ థాంక్యూ సో మచ్ మ్యామ్ నాకు జబర్దస్త్ ఏమి ఇచ్చింది అని అంటే ఒకప్పుడు తినడానికి లేదు ఉండడానికి లేదు కానీ ఇప్పుడు నేను తినగలుగుతున్నాను ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఊర్లో ఉండగలుగుతున్నాను అందరికి తినిపించగలుగుతున్నాను థాంక్యూ సో మచ్ ఫస్ట్ లో చేసేటప్పుడు బ్యాడ్ కామెంట్స్ కొన్ని వస్తా ఉండే మేడం రే నల్లోడా నీకు అమ్మాయి అవసరమా అని ఏ నల్లోళ్ళకి అమ్మాయిలు అవసరం అంటే వాడు టైం తీసుకొని నీ గురించి ఆలోచించి నీ స్కిట్ చూసి రాశాడు అంటే నువ్వు సక్సెస్ అయినట్టు అంతే మన గురించి ఎవడు పట్టించుకోలేదు కామెంట్ పెట్టలేదంటే నువ్వు బాధపడాలి కామెంట్ పెట్టాడు బ్యాడో గుడ్డో పెట్టాడు అంటే నువ్వు సక్సెస్ అయినట్టే యు నో వై బికాజ్ ఐ యామ్ సక్సెస్ఫుల్ ఫైమా 350 ఎపిసోడ్ ఎలా ఉంది నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది అసలు ఊహించలేదు నేను అసలు 350 నేను ఉంటానని ఓ మై గాడ్ అసలు ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తావంటే ఎవరి ఎంత పంచులు వేసినా ఏం చెప్పినా నవ్వుతూ తలపైకి ఎత్తుకొని స్కిట్ చేస్తావు కదా అసలు అది సూపర్ యు నో థాంక్యూ ఫైమా నాకు చాలా ఇష్టం నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నారు కదా టాలెంట్ ఉన్నా కూడా కరెక్ట్ స్క్రిప్ట్ దొరికినప్పుడే వాళ్ళ టాలెంట్ బయటకు వస్తుంది అండ్ ఫైమా చూసి చాలా మంది నేర్చుకోవాలి నిజంగా నేను నీ ఆ స్లాంగ్ కి ఆ డిక్షన్ కి పెద్ద ఫ్యాన్ అని మై పర్సనల్ ఫేవరెట్ ఫైమా పర్సనల్ ఫేవరెట్ కమ్ ఆన్ లెట్స్ సెలబ్రేట్ ఫైమా లెట్స్ సెలబ్రేట్ భాస్కర్ పెట్టిన టార్చర్ భరించిన ఫైమా తన టైం వచ్చాక వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసిందంట ఇంతకీ ఆ వడ్డీ లెక్కలు ఏంటో చూసేద్దామా సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ ఆసమ్ అప్పి బోలో గణేష్ మహారాజ్ కి ఈ రోజు వినాయక చవితి వినాయకుడిని ఏం కోరుకుంటే జరుగుద్ది దేవుడా భాస్కర్ అన్న బాగా యాక్ట్ చేయాలి బాగా పంచులు వేయాలి దేవుడా అమ్మ మమ్మల్ని మెచ్చుకొని నాకు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అమ్మిత్తి మను గారు ఊరుకుంటారా ఆయన శరీర తగ్గట్టు ఏ విల్లానో ఎత్తారు నాకు తెలుసు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి నేను స్పాన్సర్ చేస్తానులే అదిగో ఒకటి వచ్చేసింది దేవుడా అవన్నీ కాదురా మన స్కిట్ బాగా రావాలి పాతిక వేలు చిక్కు మనకు రావాలని కోరుకోవాలి ఊరుకున్నా దేవుడిని ఇబ్బంది పెట్టకూడదు మనం దేవుడా నాకు ఇప్పుడిప్పుడే మంచి బ్రేక్ వచ్చింది బుల్లెట్ భాస్కర్ ఇంకెన్ని రోజులు బుల్లెట్ భాస్కర్ తీసేసి ఫలక్నామా ఫైమా అని ఒక టీం ఇచ్చేయండి దేవుడా దేవుడా ప్లీజ్ మా ఓడికేమో టీం లీడర్ నాకేమో రష్మి చేయరు ఇచ్చేస్తే సెటిల్ అయిపోతాం ఇంకా సెటిల్ ఏదేవైనా అందరూ బాగుండాలి మన టీం మాత్రం ఉండాలిరా మన టీం మాత్రం ఉండాలిరా ముఖం మీద కొడతాను పేడాక ఎందుకండి మీరు ముఖం పదే పదే అలా పెడతారు ఒక్కొక్కసారి నీ ముఖం చూస్తుంటే నా ముఖం తీసుకెళ్లి ఎక్కడ పెట్టకూడదు తెలియట్లేదు పెట్టేసుకోండి పీడ పోద్ది బొట్టు పెట్టుకున్నాను బాగున్నానా బొట్టు పెట్టుకోవడం కాదే ఈ ఎదరు బిట్టు పెట్టుకో ఇంకా బాగుంటావు పెళ్ళప్పుడు నిన్ను మల్లెపూలు కట్టి కవర్ చేశారు ఎంత చూసావే 450 గజాలు 4 బెడ్రూమ్ వస్తాయి ఒక్క బెడ్రూమ్ అన్న యూజ్ చేసుకోవచ్చు కదా మరి ఏమండి ఏంటి మీరు పదే పదే మొహం భాస్కర్ లో పెట్టకండి మా అమ్మ మీ అమ్మకు మాట ఇచ్చిందని ఒకే కారణంతో కరోనా టైంలో ఎవరిని పిలవకుండా పెళ్లి చేసుకుంది ఎమ్మెల్యే భాస్కర్ అది మైండ్ లో పెట్టుకుని మాట్లాడు పేరుకు ముందు ఎంఎల్ఏ అని 3 అక్షరాలు ఉండడం కాదండి ఒంట్లో కూడా 3 ఉండాలి మీ ముఖం చూస్తే 2 రాదు మళ్ళీ 3 మీ ముఖం చూస్తే ఒక్కటి కూడా రాదు ఇంటికి కార్యకర్తలు చాలా మంది వస్తారు నువ్వు వచ్చేకు బయటికి లోపలికెళ్ళు
రే ఎక్కడున్నారా రండిరా. అసలు ఏందిరా పబ్లిక్ కోసం ఎన్ని చేశాను, అరే వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అంటే అరుపు లేవి, పక్క నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు భయపడాలి అరుపులకి. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. బుల్లెట్ భాస్కర్ కి బోలో గణేష్ మహారాజ్ కి ఆజే అన్న తీసుకొని మీ పక్కన పెట్టుకోండి. మనో గారు పబ్లిక్ కోసం ఎన్ని మంచి పనులు చేశాను చేసి, అరే ఊరంతా బురద ఉందని చెప్పేసి అందరూ సిమెంట్ రోడ్లు తార్ రోడ్లు వేస్తే నేను ఏం చేశాను, టైల్స్ వేయించారా? ఎక్కడ వేయించారు? బురద ఉన్న చోటల్లో వేయించారండి. వరిచేలో బురద ఉందని వరిచేలో కూడా టైల్స్ చేపించారు. జనాలు ఏమంటున్నారు తెలుసా? వరిచేలో టైల్స్ చేపించిన దేవుడు వాడికి టైల్స్ పెట్టాలంటున్నారు. నువ్వేమన్నావు? నేనేమంటాను టైల్స్ పెడితే మీరే అమ్మ అంటారు. ఊర్లో లైట్లు లేకపోతే అందరూ చిన్న చిన్న లైట్లు వేస్తే నేను పెద్ద ఫ్లడ్ లైట్లు పెట్టించారా? ఊళ్ళో ఉందే రెండు గడ్డి మావులు, అక్కడికే వాయు వరసలాగా పోతా ఉంటాను, అక్కడ పెట్టించు. అందరు కొట్టుకు సత్తున్నారు తెలుసా? ఎవడు ఇక్కడ పెట్టి లైట్ పెట్టించినోడు వాడికి పెట్టి లైట్ పెట్టాలంటున్నారు. నీకే పెట్టేది నేనేమంటాను? లాక్డౌన్ లో పెళ్లి చేసుకున్నాను, మీకు ఎవరికి చెప్పలేదు. నేను కూడా చేసుకున్నాను, మీకు కూడా చెప్పలేదు. ఒకసారి అమ్మాయిని పిలిపించు. ఏమే ఎవరితో ఇది కొరియా ఫ్లైట్ లో చాక్లెట్ ఇచ్చేదానిలా ఉంది. ఎన్ని కాదులే కానీ అత్తట్టున్న నేనే అలాంటి దాన్ని చేసుకున్నా అంటే ఎంత ఉన్నా నువ్వు ఇంకెలాంటి దాన్ని చేసుకున్నట్టు పింఛన్ కోసం ఇక్కడ దాకొస్తావు నువ్వు ఎమ్మెల్యే గారి ఇంటికి పోయి ఆఫీస్ రోడ్డు పో. పింఛన్ కోసం రాలేదురా? మరి ఎందుకు వచ్చి? నా భార్య, నా భార్య. అంటే వాళ్ళ అమ్మకి మాట ఇచ్చిందంట మా అమ్మ, అందుకే చేసుకున్నాను. అమ్మకి మాట ఇస్తే అమ్మమ్మని చేసుకుంటారా? అమ్మమ్మని చేసుకుంటారా మీరు? రే హైకమాండ్ ఫోన్ వస్తుంది మాట్లాడు. రిజర్వేషన్ లో లేడీస్ సీట్ అమ్మగారు చెప్పారు. ఏం పర్లేదా మీకు ఇంకా? ఏంటి అమ్మగారు హైకమాండ్? రిజర్వేషన్ లో మగోళ్ళకి సీట్లు లేవంట, లేడీస్ నిలబెట్టమంటున్నారు ఈసారి. మరి ఇప్పటికి ఇప్పుడు ఆడాలంటే ఎవరిని పెడతావరా? పిఏ ఉందా? దాన్ని నిలబెడతారా? ఏ పిఏ ఎలా రావు సార్? సార్ 9:00 కి బోర్డు మీటింగ్ ఉంది సార్. షేట్ తర్వాత 8 నుంచి అటు షేట్ అమ్మ పర్వమేను. అవన్నీ కాదు, ఎలక్షన్ లో పోటీ చేయాలి, నువ్వు నించుంటావా? నాకు కుదరదు సార్, నాకు యుగండ మీటింగ్ అవుతుంది. ఎవరి నుంచో పెడతావన్నా? ఎలా సంతకం పెట్టు. అమ్మా ఏంటి ఏమని పెడతావా? అదే అది వంటింట్లో కుందేలు, ఇంట్లో చెప్పలు తోముకోవడం తప్ప ఏం పని ఉండదు. సంతకం పెట్టు. ఏమండి థమ్స్ అప్. ఏయ్ ఎమ్మెల్యే పై శబాష్ 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 శబాష్. చేరేది ఇదిగో చేర ఇదిగో. గెట్ అప్ సార్ ని పిలమా. ఐ సేడ్ గెట్ అప్. ఎన్నిసార్లు చెప్పాలంటే కిట్ రావే నువ్వు, పిఏవా నువ్వు? నీ మొహం చూసుకున్నావా ఎప్పుడైనా అద్దంలో? ఇది ట్రెండ్ ఫ్యాషన్ మ్యామ్. ఇంకొకసారి పిఏ గియ్యే వచ్చావనుకో పీస్ పీస్ అయిపోతావు. చిత్తడి 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 చిత్తడి. నేను రెస్ట్ తీసుకోవాలి, ఎవ్వరు వచ్చినా పిలవద్దు. సంతకం పెట్టించేద్దాం, దానికే ఉంది. అమ్మగారు రెస్ట్ తీసుకుంటున్నారు, తర్వాత రాపు. ఎవడమ్మ గారు? ఎవరికి అమ్మగారు? ఎమ్మెల్యే ఫైమా గారు. నేను ఎమ్మెల్యే ముగుడు రా. ముగుడు వచ్చి ఎవడకి? ఇలా ఇలా రా బయటికి. ఏమే ఏంటి రా మేడం అని పిలు. ఒక ఎమ్మెల్యేని పట్టుకొని టిక్ 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 అంటే ఏంట్రా అలా పడింది నాకు? నువ్వు లోపలికి వెళ్ళి నీటితో కొంచెం మాట్లాడాలి. కొన్ని బొమ్మలు ఇలా ఎగరేస్తూ ఇలా ఎగరేస్తా. ఎగరేస్తున్నావా నువ్వు? అది మేనరేజరా? ఏంటి ఇలా పెట్టు. ఎక్స్క్యూజ్ మీ, నాకు సీఎం తో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతున్నాను, నన్ను డిస్టర్బ్ చేయదు, తన పని ఏంటో చూసుకొని రమ్మని చెప్పు. అధికారం దగ్గర ఉందన్న, తప్పలేదు నాకు. తమ్ముడుగా నీ ఉప్పు తినే స్వతంత్రం చెప్తున్నా, ఎల్లు అస్సలు తగ్గొద్దు. సంతకం పెట్టు. పెట్టను. ఎందుకు పెట్టరే? ఎందుకు పెట్టాలరా?
ఉప్పు తిన్నానన్న ఉప్పు తిన్నాను నేను వెళ్ళి పెట్టించుకోతా సైను నువ్వాగన్నా నేను వెళ్ళి సైన్ తెచ్చుకొచ్చుకొస్తాను అన్నకు సైన్ అంట పెట్టు అన్నకు సైన్ పెట్టాలా ఎక్కడ పెట్టాలి అదిగో సైన్ ఉందిగా అక్కడ పెట్టు అంటే నార్మల్ పెన్ తో పెట్టాలా లేకపోతే స్ట్రాంగ్ గా పెట్టాలా ఈ మొహానికి పెన్ తో ఎక్కడ పెట్టాలా గానీ అట్లా పెట్టు ఏవైందిరా అదే పెట్టించుకుందాలే గానీ పోదాం పదన్న నీ కళ్ళు పెక్కే ఏం జరిగింది చెప్పు మనసు పలికే మౌన గీతం నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను నాకైతే నవ్వు ఆగట్లేదు కానీ ఫైమా సూపర్ ఉమెన్ పవర్ భలే ఉన్నాయి పంచెస్ గానీ పర్ఫార్మెన్స్ గానీ అసలు లైన్ ఏ చాలా బాగుంది భాస్కర్ వెరీ నైస్ మనో గారు సూపర్ స్కిట్ ఇద్దరు బుగ్గల పట్టు చాలా బాగా చేసా ఫైమా సూపర్ ఫెంటాస్టిక్ నువ్వు గొప్ప నేను గొప్ప అంటూ గొడవ పడిన భార్య భర్తలు రెండో పెళ్లికి రెడీ అయ్యి ఎవరు ఫస్ట్ పెళ్లి చేసుకుంటారనే కాన్సెప్ట్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ ఆసమ్ అప్పీస్ లెట్స్ వెల్కమ్ దెం అందాల అదబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అత్తాగ చూడకమ్మ కంది పోతుంది కన్నె జన్మ అమ్మో వేరియేషన్ చూపిస్తున్నాడు మగవాళ్ళ పౌరుషం నిల్చోబెట్టేది ఏదైనా చెప్పు అంట నేను మగాని కాదు నేను మగాని కాదు అనండి మీరు ఒప్పుకోలేరు అలాంటప్పుడు ఎందుకండి మా ఆడవాళ్ళతో సరి సమానంగా తూలుకుంటారు మీరు ఏంటి ఆడవాళ్ళు గొప్ప గొప్ప ఏంట చెప్పు ఫైమా చెప్పు పెళ్ళైన తర్వాత అరుంధతి నక్షత్రం చూడండి అంటారు తప్ప పశుపతి నక్షత్రం చూడండి అంటారా గుర్తుపెట్టుకో మగాడు సూర్యుడు లాంటోడు మీరు ఎంత తిరిగినా మా చుట్టూనే తిరగాలి గుర్తుపెట్టుకో మగాళ్ళు ఫోన్ లాంటోళ్ళు ఆడోళ్ళు చార్జర్ గడ్డ లాంటోళ్ళు మేం లేకపోతే మీకు బ్యాటరీలో ఆడోళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నావు బస్ ఎక్కితే ఈ సీటు స్త్రీలకు మాత్రమే కేటాయించబడినది అని మమ్మల్ని చూసి రాస్తారు అదే వీళ్ళ మొహం చూసారనుకో జేబు దొంగలున్నారు జాగ్రత్త జేబు దొంగలున్నారు జాగ్రత్త మీ మొహాలు చూసి అది వస్తాయి మా మొహాలు చూసి రెస్పెక్ట్ వస్తుంది రెస్పెక్ట్ కాదు అమ్మో వేరియేషన్ ఎన్నో జన్మను పుణ్యం చేసుకుంటూ నాకు పెళ్ళమయ్యావి 10 లక్షలు కట్నం మీ ముఖం మీద వాడేస్తే మీరు నాకు వచ్చారండి మీ నాన్న పిచ్చోళ్ళ మా ఇంటి చుట్టూ తిరిగితే నేను పెళ్లి చేసుకున్నాను ఒకటి గుర్తుపెట్టుకో నేను పెళ్లి చేసుకోకపోతే నేను ఎవరు చేసుకో అంత లేదు నా కోసం అక్కడ క్యూలు కట్టారు నువ్వు నిజంగా ఆడదాని పెడితే విడాకు నుంచి చూడే నీ కళ్ళ దగ్గర నువ్వు మోగాని పెడితే నాకు విడాకులి దా సంతకాలు పెట్టుకడ ఒక్క నిమిషం పూర్తి పూర్తి కాలేదు ఒక్క నిమిషం సాయి గారు వచ్చేయండి వైరస్ తో పంచకట్టు వైరస్ తో పిలక జుట్టు వైరస్ తో నిలువు బొట్టు జారి భాస్కర్ చెప్పు మంచి సంబంధం చూడండి ఎవరికి నీ కొడుక నీ కొడుక సంబంధం నాకు అర్జెంట్ గా పెళ్లి చూడండి విడాకులు అయిపోయాయి అమ్మా మంచి సంబంధం ఉంది రా తొందర రండి నెక్స్ట్ టీ నెక్స్ట్ టీ
నచ్చడం ఏంటండి బాబు, చందబామకి చెమటలు పడతాయా? పట్టం. మరి మీకెందుకు పడుతున్నాయండి? ఏవండి, దున్నపోత మీద వర్షం గురిస్తే తెలుస్తుందా? తెలియదు, నీకెందుకు వచ్చిందా డౌట్? మరి మీకు తెలియట్లేదు కదా. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడు. ఏ ఆపండి, నేను మీకు నచ్చాను కదా, మీకు పాటలు వచ్చా. పాటలు అంటే ఇప్పుడు కష్టం లేండి. డాన్స్ వచ్చా. డాన్స్ రావాలంటే 4 లక్షలు కావాలి. ఏమండి పగలేం చేస్తారు? పగలే కదా, రాత్రి కూడా ఏం చేయడు. రాత్రి కూడా ఏం చేయడు. మీ గోల్ ఏంటి అసలు? ఎవరావిడి? షీజ్ మై ఎక్స్ వైఫ్. విడాకులు కూడా అయిపోయి. ఏంట్రా, ఆల్రెడీ నీకు ఒక పెళ్ళం ఉంది, అయినా నా కూతురుని పెళ్లి సంబంధాలు చూస్తానికి వచ్చినవా? నాన్న సెలబ్రిటీ పర్లేదు. ఉకామా, వీడు సెలబ్రిటీ ఏంటి? దున్నపోతలా ఉన్నాడు, బౌన్సర్ కింద కూడా పనికిరాడు వీడు. ఆ బాడీ చూడండి నాన్న. ఏం బాడీ? అరే వీడు గట్టిగా అంటే ఈ చెట్టు లోపలికి వెళ్ళిపోతాయి నువ్వు. ఆంటీ పిల్లలు చెప్పు తగ్గుతాయి. ఆంటీకి ఏంటి అన్నం అంటే? నీ వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ? నాకే తాతలాగున్నావు, ఎదురు ఎక్కడ ఎగిరిపోయింది. నువ్వేదో చెప్పి మనం పెళ్లి చేయాలి వర్ష. నాన్న నాకు ఈయన కావాలి. నాన్న మాకు పర్సనల్ ఉన్న, మీరు వెళ్ళిపోండి, మీరు నాకు వద్దు. చూసావా, పెంచావు. ఇప్పుడు ఇంకో దానికి అందం ఉందా? అందం ఉందా వర్ష గారు? పేరుకే పెళ్ళైంది కానీ ఆ దరిద్రంతో కనీసం చూడలేదు, ముట్టనే ముట్టుకోలేదు. సర్లే, ఆవిడ చూస్తేనే చిరాకు వస్తుంది. మీకు సిరాకే వస్తుంది, నాకు పైనుంచి వాంతులు కింద నుంచి విరేచనలు వచ్చాయి. నేను ఎవరితో చెప్తున్నాను? పాంచో పాంచో ఇంకెవరు చేసుకుంటావు? నా కోసం ఎవడో ఒకడు అందగడ పుట్టే ఉంటాడు. విడాకుల మీద సంతకం పెట్టినప్పుడే నువ్వెవరో నేనెవరో. ఏంటి ఈయన చేసుకుంటే ఊరి మీద వెళ్తుంటే ఏమనుకుంటారు? భాస్కర్ గారు పిల్లలు ఎవడో కెన్యాడు తెలిపింది అనుకుంటారు. నిన్ను చేసుకున్నప్పుడు ఆ బండో ఎందుకు చేసుకున్నా అని అడిగారు, నేను చెప్పానా? అరే సిగ్గులేదురా, ఆల్రెడీ నాతో సంవత్సరం కాపురం చేసిందిరా. నువ్వు ప్రాక్టీస్ చేసి స్కిట్టే సరిగ్గా చేయవు, దీంతో సంసారం ఏం చేస్తుంటావు? బేబీ వారితోనే ఉంది బఫెల్లతో గాని. కెన్ ఐ డూ వన్ సాంగ్? ఐ వాంట్ సాంగ్, యు నో ఐ యామ్ సింగర్. ఈ చిత్రం నీ కర్మ నువ్వు చావు. చారి గారు ముహూర్తం పెట్టించండి, అర్జెంట్ గా పెళ్లి కార్యక్రమం ఏర్పాటు చేయండి. అమ్మా ముహూర్తానికి టైం అయింది, తొందరగా రండి, కూర్చోండి. అయ్యా అయ్యా భాస్కర్ గారు, వీళ్ళిద్దరు జంట రెడీగా ఉంది, మీ జంట ఎక్కడ ఉంది? వచ్చేస్తుంది సార్. ముహూర్తానికి టైం వస్తాను సార్, నా ప్రేమ పవిత్రమైంది. ఓకే బేబీ కూర్చోబే. ఐ యామ్ సారీ భాస్కర్. వై? ఆల్రెడీ నాకు పెళ్ళి అయిపోయింది. నాకు పెళ్ళి అయిపోయింది, నేను మాత్రం ఫస్ట్ హ్యాండ్. ఫ్రిడ్జ్ అంటే సెకండ్ హ్యాండ్ లు కొనుక్కోవచ్చు, ఏసీ అంటే సెకండ్ హ్యాండ్ లు కొనుక్కోవచ్చు, సెకండ్ హ్యాండ్ లు మొగుడు ఎలా కొనుక్కుంటాం? ఏమండి నీల ఆకాశంలో మెరిసే చంద్రుడివి, రిఫ్ఫున నేలకు జారి నా కై వచ్చావే. ఎంత దమ్ము ధైర్యం ఉంటే నా హస్బెండ్ మీద హ్యాండ్ వేస్తా? నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ హస్బెండ్ కు ముద్దు పెట్టి. నీ కోసం నేను విడాకులు ఇచ్చి రెడీ ఉంటే ఉడిపి హోటల్లో బాండాలు వేసుకున్నాను చేసుకుంటా. బాండో ఆ మాట అనకూడదు, బాండో ఆ మాట అనకూడదు. డబ్బులు ఖర్చు అయినా పర్లేదు కానీ నేను ఫస్ట్ హ్యాండ్ నే చేసుకుంటా, నీలాంటి సెకండ్ హ్యాండ్ చేసుకో. ఫస్ట్ హ్యాండా? ఏంట్రా అమ్మకు అలా పెట్టావు? నవ్వరా, వాళ్ళంతా నవ్వుతున్నారు. ఏ ఈ నవ్వే గట్టిగా నవ్వట్లేదు, ఇంకేం చేస్తాడు వీడు? నీకేంటయ్యా బాధ, నువ్వు వెళ్ళు. పొండి ఒక్క నిమిషం మా ఆవిడతో మాట్లాడాలి. ఒక్క నిమిషం రాదే, విడాకులు ఇచ్చిన చేయబడుకున్నావు. ఇప్పటికన్నా అర్థమైందా? మొగోడు వదిలేసిన ఆడదానికన్నా విలువ ఉంటుందేమో గానీ ఆడది వదిలేసిన మొగోనికి విలువ ఉంటుంది. చెప్ప ఎందుకే ఉగాండగాడు ఎక్కడ వచ్చాడు? ఆడు ఉగాండగాడు కాదయ్యా, నా ఫ్రెండ్. నీకు బుద్ధి చెప్పాలని ఇలా చేసా. ఎస్ భాస్కర్, పిల్లగాడు జాగ్రత్త, పిల్లగాడు జాగ్రత్త. దేవుడా అసలు ఏం క్లారిటీ ఇచ్చిందో ఫైమా, నెక్స్ట్ లెవెల్. ఏమంటారు రోజా గారు? మామూలుగా లేదు ఫైమా, వన్ విమెన్ షో కానీ భలే థీమ్ తీసుకున్నావు భాస్కర్, మాకు హ్యాపీగా ఉంది విమెన్ సైడ్ కాబట్టి. అండ్ చాలా బాగుంది,
భాస్కర్ ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే నువ్వు తీసుకున్నటువంటి థీమ్ మిగతా వాళ్ళని హీరో చేసే ఒక మంచి క్యారెక్టరైజేషన్, మంచి థాట్ నీలో ఉంది భాస్కర్. దానికి నేను చాలా హ్యాపీ అవుతున్నాను. చాలా బాగుంది, భలే లైన్ సూపర్. నన్ను పెళ్లి చేసుకోవాలంటే ముందు నా అక్కకి పెళ్లి చేయాలి అంటుంది మన వర్ష. ఇంతకీ ఆ అక్క ఎవరు, అక్కని పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ లాంగ్ విత్ ఆసమ్ అప్పి. హలో అమ్మా. నానా, నీకు వచ్చిన పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోయిందమ్మా. వచ్చిన పెళ్లి కొడుకు నీకన్నా బాగా మీ చెల్లె నచ్చిందంట. అక్క బావా, పెళ్లి ఫిక్సా? ఏమైంది అక్క, మొత్తం నువ్వే చేసావి. పట్టుకోతి లాంటి నీ మొహం చూసి నన్ను గుండుకోతి అన్నాడే. ఇది 150 పెళ్లి సంబంధం అండి, ఇది కూడా క్యాన్సిల్ చేపించావు కదే. నేనేం చేశానక్క? నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కొని అంటే నేను పక్కన కూర్చొని చూస్తా ఉంటా. మిటుకా 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 మిటుకా. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకు పెళ్లి కాకుండా నాకు పెళ్లి కాదు. చేయలేను, వెనకలకు పదమ్మా. పెళ్లి గురించి ఇంట్లో చెప్పావా? మా అక్క పెళ్లి చేసుకునే వరకు నాకు పెళ్లి అవ్వడం కుదరదు. ఒక పని చేస్తాను, మీ అక్కకి నేను పెళ్లి సంబంధం చూస్తాను, ఓకేనా? ప్రామిస్. సరే ప్రామిస్. మా అక్క అక్క మరి సైడ్ నుంచి చూస్తే చక్కలా ఉంది. పంపులసిల దగ్గర స్త్రీలు పురుషుల బోర్డు లో స్త్రీ ఉండి చూసి అలా ఉంది ఇది. ఇది సులోచన అంటే పురుషుల బోర్డు నువ్వేనా? ఎవడే అతను? నా బాయ్ ఫ్రెండ్ అక్క. చేసుకోవి, నువ్వు పెళ్లి చేసుకుని డజన్ మంది పిల్లల్ని గాని అంటే నేను కూర్చొని చెప్పట్లు కడతా. నువ్వేం బాధపడకు, నీకు నేను పెళ్లి చేస్తా, ఓకేనా? ఎప్పుడన్నా బక్రా ఎవడో ఎందుకు మా అన్న ఉన్నాడు. అన్నా అన్నయ్య వచ్చినాడు, ఎలుగురయ్య నెలదొచ్చినాడు. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలన్నా. ఏంట్రా? నేను ఒక అమ్మాయిని ప్రేమించా, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. చేసుకోరా, నాకేంట్రా? కానీ ఒక షరతు ఉంది అన్నా. ఏంట్రా? ఆ అమ్మాయిని చేసుకోవాలంటే ముందు వాళ్ళ అక్కకు పెళ్లి అవ్వాలంట. ఈ అబ్బాయి లుంగి కొంటే లంగా ఫ్రీ అన్నట్టు ఏంట్రా ఇది? అది కాదన్నా, వాళ్ళ అక్కని పెళ్లి చేసుకుంటే నా పెళ్లి అంట. నువ్వు ఇంతగా ప్రేమించావు కాబట్టి వాళ్ళ అక్కని నేను చేసుకుంటా. అందమైన కుందనాల బొమ్మరా. ఏంట్రా ఇది? మైసూర్ పక్కల ఎలా ఉంది ఫిగర్? ఏంట్రా అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? నువ్వు చేసుకునే అమ్మాయి కాదు, నేను చేసుకునే అమ్మాయి. చెన్నె జుడు ముక్కలా ఉందంటే అక్క ఎలా ఉంటుందో. ఈ జీడిపప్పు తక్కపోయినా పర్లేదు, ఆ బాదం పప్పుని పిలిపించు. అందమైన కుందనాల బొమ్మరా. ఎలా ఉంది, అది ఎలా ఉంది? ఏంట్రా నువ్వు చేసుకోవాలి? ప్లీజ్ అన్నయ్య, నా కోసం చేసుకో. నడ మీద ఎవడని తన్నాడే, నడ్డు మీద ఎవడని తన్నాడే. మారుతి వ్యాన్ నీకు, మార్చిడి వ్యాన్ నాక, మైసూర్ పాక్ నీకు. నాకు మాట ఇచ్చావు, చేసుకుంటా చేసుకోవా. రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు కాబట్టి నీకోసం నేను చేసుకుంటా. బయలుదేరండి, బయలుదేరండి. నీకు తాళి కట్టినంత వరకు భర్తని, కేవలం నా తమ్ముడు కోసం తాళి కట్టా. ఏంటి నీకు నాకు నైట్ రెండు? అయ్యో అక్క, అక్క 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 భయం వేస్తుంది అక్క. ఏమైంది? మీ అన్న కొట్టాడు. ఎందుకు? నా మీద ప్రేమ లేదంట. ప్రేమ లేదా? సరే సరే కూర్చోపు, అక్కడుండు, మా శోభనం అయిపోగానే వచ్చేస్తాం, సరేనా? నువ్వు వెళ్ళవే. ఏంటి 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 ఏంటి? నువ్వు వెళ్ళవే, నువ్వు వెళ్ళి సోపనం చేసుకుని డజన్ మంది పిల్లల్ని కానీ. నేను వెళ్ళిపోతా. అది వెళ్తానంటుంది కదా, నువ్వు రా. ఎందుకు ఎడుతున్నావు నువ్వు అట్ట? మీ అన్న నొప్పించవా? ఒప్పిస్తా, ఆగు.
అరే బకరా భాస్కర్ ఏంట్రా ఏం చేస్తున్నావు నాయ ఇప్పుడు నీకు శోభను నీకు గుర్తుందా ఏంట్రా శోభను పెళ్లి వరకు తీసుకొచ్చు ఎక్కడ కూడా వస్తారా మీరు ఏంటి చెప్పరా అరే ఆమెకు శోభనం చేసుకో లేకపోతే ఆమెతో చేయకపోతే నాకు లేదు నీ శోభనం కోసం నన్ను సంఖ్య నాకు ఇస్తావరా మెరుపు లాంటి నువ్వు తీసుకొని పిడుకుందా ముఖం మీద వేసావు దానికన్నా నువ్వే అందంగా కనిపిస్తున్నావురా వెళ్ళండి తమ్ముడు చెప్పాడు కాబట్టి సరే ఇది అయిపోయింది నేను నా మనసు చంపుకొని వచ్చానా ఏమైంది మళ్ళీ ఎందుకు కొట్టాడే నువ్వు పొమ్మన్నావా ఆ దగ్గరికి రాలేదా వచ్చాడు మరి ఏమైంది నేను ఊరికే ఇట్లా అన్నా ఊమని ఎందుకు అన్నావే అంటే ఇది రొమాంటిక్ కదా ఏం కావాలి సా ఆకే తీసిపోతా ఏం చేసావన్నా ఏం చేయలేదని చెప్తున్నా దగ్గరికి వెళ్తే సరే సరే అన్న అరే నీ కోసం చేసుకుని మీరు టెలిపోండి మాట్లాడా ఇల్లు ఇల్లు మా సంవత్సరం తర్వాత నువ్వు మనిషివా కాకవే ఎప్పుడు చూసా ఇష్యూస్ అంటావు పిల్లాడికి ఎవరు డైపర్లు మారుస్తాడు సంవత్సరం బట్టి మా శోభనం కానీ ఇక్కడ చేస్తున్నావే ఏంటి ప్రాబ్లం ఏంటి ఏడుస్తుంటే అలారా ఇది నేను ఆడుతాయి వెళ్ళు ఐదు సంవత్సరాల తర్వాత దగ్గర నుంచి ఆడించుకో పిల్లలు దొడిచేస్తారు వెళ్ళు పని చూసుకో రావా ఏంటి వచ్చేది రావా వస్తే వీళ్ళకి ఎవరు కడుగుతాడు ఏంటి మళ్ళీ వచ్చావు నీ అన్నయ్యకి నా మీద ప్రేమ తగ్గింది అసలు ఇల్లెవరు ఇల్లెవరు ప్రేమ తగ్గితేనే ఐదుగురు అన్నారంటే మీరు ప్రేమ ఉంటే స్టేజ్ మొత్తం నింపుతారు చేయలేపంగా నువ్వు వచ్చావా రే మొగుడు పిల్లలకి 7 లక్షలు ఉంటాయి మీకు నాకు అసలు సంబంధం లేదు నువ్వు అన్నవ కాదు నువ్వు వదిలే కదా ఎలా ఇక్కడ నుంచి పోరా మా సంసారం మేము హ్యాపీగా తీసుకుంటాం పదండి ఇంకా 5 గురు కావాలి ఇంకా అసలు వీళ్ళకే మనకు సంబంధం లేదు ఇప్పుడు నా శోభనం వర్ష వర్ష ప్రియమైన ఇమ్ముకి 5 సంవత్సరాల బట్టి నువ్వేం చెయ్యట్లేదు నీలో మ్యాటర్ అందుకే నేను వెళ్ళిపోతున్నాను బాయ్ బాయ్ అంటే నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఫైమా ఏ ప్రేమ చూసినా నువ్వే ఉన్నావు చాలా బాగుంది భాస్కర్ ఫెంటాస్టిక్ రోజా గారు ఫైమా సూపర్ గా చేసావు అందరు బాగా చేశారు వెరీ నైస్